మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు జయసమ్మ, అంటే ఇదేమో టోటల్గా మొత్తం అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్, అటు ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు ఫ్యామిలీస్ కానివ్వండి, అందరూ అంటే సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ అద్భుతమైన చిత్రం ఇది. సో ఇదంతా నాకు ఇలా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశాలు, ఇటువంటి విభిన్నమైన పాత్రల్లో వేషధారణ నుంచి, ఇక్కడ ఒకటి ఉంది గొడవ, నాన్నగారికి అంటారు తెలియ అభినవ అంటే ఆయన సాక్షాత్తు మూర్తి భవించిన అసలు ఒక నటరాజు విగ్రహంని, అంటే కొలతలు చూస్తే మీరు నుదుటి నుదుటి నుంచి మరి ముక్కు వరకు, ముక్కు నుంచి మళ్ళీ కింద గడ్డం వరకు చూస్తే మీరు ఏ శిల్పికైనా ఒక రాముడిని కృష్ణుడిని చెక్కాలంటే ఇక ఆయన ముఖ కవళికలు ప్రస్ఫుటంగా మనకి ఆయన చెక్కిన విగ్రహంలో కనిపిస్తుంది మనకి. సో అలాగా నా కోసం కొన్ని ఆయన చేసిన సినిమాలు, కొన్ని ఆయన చేయని సినిమాలు. ఇప్పుడు డెఫినెట్గా ఆయన పెద్దగా నాకు ఎంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాలో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను నాకు తండ్రి కానివ్వండి, తండ్రి కంటే కూడా ఆయన నాకు గురువు దైవం అంతా ఆయనే. సో ఏ సినిమా చేసినా ఆయన ఇన్స్పిరేషన్. ఒక కొత్త బాలకృష్ణ ఆవిష్కరణ వచ్చి నిషాతకరణి, ఇంతవరకు నేను చేయని క్యారెక్టరు. అలాగే ఒక పైసా వసూలు, టోటల్ డిఫరెంట్ బాలకృష్ణ కనిపించాడు అన్నారు. సో ఇలా ఇలా ఈ వయసులో ఇప్పుడు ఇంకా 57 ఏళ్ళు నాకు, 57 ఏళ్ళు ఇంకా ఇప్పటికీ ఈ కొత్త బాలకృష్ణ ఆవిష్కరణ అవుతున్నాడంటే అద్భుతం. ఇంకా బ్రహ్మాండంగా వాటన్నిటికీ ప్రేక్షకులు నీలాజన పలుకుతూ అజరామరం చేస్తూ ఆ చిత్రాలన్నింటినీ నేను చేసిన ఇప్పటిప్పుడు ఇప్పుడు మొదలు చిత్రాలన్నింటికీ. సో ఇంకా బ్రహ్మాండం అద్భుతం, ఇంకా ఎన్నెన్నో మంచి పాత్రలు చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని, ఒక రకంగా ఉత్సాహాన్ని నింపడం లాంటిది.